नमामि सच्चिदानन्दं भक्तान् स्वात्मनिकर्षकं कृष्णं नवघनश्यामं भक्तपादिकर्षणं शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीकृष्णशरणं मम हतः कंसारिणा कंसः సంసార భయహారిణ శౌరిణా యుద్ధే జగుస్తుం సురభూసుహ సంసార భయహారిణ సంసార భయాన్ని పోగొట్టే కృష్ణుని చేత కంసుడు సంహరింపబడ్డాడు ఈ మాట చెప్పడంలోనే సంసార భయాన్ని హరించే కృష్ణుడు కంసుణ్ణి హరించాడని చెప్పడంలో సంసార భయ స్వరూపమే కంసుడు అని సంకేతవాదం ఇక్కడ కనబడుతున్నది కంసుడు సంసార భయమైన అవిద్యా స్వరూపుడు అతన్ని సంహరించాడు కృష్ణ పరమాత్మ శౌరిణా యుద్ధే జగుస్తం సురభూసురా అప్పుడు దేవతలు ఋషులు కలిసి కృష్ణ పరమాత్మకు విజయ గీతం పలుకుతూ ఉన్నారు పాహి పాహి మాం పరమ కృపాళు దేహి మేత్వీ దేవసు భక్తిం ఇక్కడ తీసుకున్న రాగం భూపాల రాగం అంటే భూమిని పాలించేవాడనగా రాజు అలాంటి ఉద్దేశించేటువంటి రాగం ఇక్కడ సమస్త భూమిని పాలించాడు గనక కృష్ణుని భూపాల రాగంలో కీర్తించడం ఒక ఔచిత్యం ఈ తరంగంలో చూపించారు నారాయణ తిత్లు వారు పాహి పాహి మాం పరమ కృపాలు దేహి మే దేవ సుభక్తిం స్వామి నీపై మాకు సుభక్తిని ప్రసాదించు సుభక్తి అంటే నిష్కపటమైన పరమ ప్రేమ ఏకాంత భక్తి అని అర్థం అలాంటి భక్తిని ప్రసాదించవయ్యా స్వామిని అడగవలసింది ఒక్కటే అందుకు దేహి మే దేవ సుభక్తి ఇక చరణాల్లో స్వామి యొక్క సంబోధనలు ఉన్నాయి ఈ సంబోధనలన్నీ గతంలో అనేక వారు అర్థాలు వివరించుకున్నాం గనక శ్రవణమాత్రం చేత సంతోషించి విని ఆనందిద్దాం ఈ చరణాలని అసుర సంహార శ్రీ విజయ గోపాల అమర సంరక్షణ విజయ విజయగోపాల వసుతనయ శ్రీ విజయ గోపాల వాసవాదినుత విజయోపాల విజయ గోపాల సద్గుణశీల శ్రీ విజయ గోపాల శృంగార విజయ గోపాల విజయగోపాల జనపాల శ్రీ విజయ గోపాల ధీర విజయగోపాల ధీరగణాధార విజయోపాల ధేనుకాదిహరణ గోపాల గేయ విజయ గోపాల నారాయణ తీర్థ విజయ గోపాల ఇక్కడ విజయ గోపాల నామం పలుమాల రావడంలో ఇంతవరకు వర్ణించిన విజయ గోపాల మూర్తికి ఒక సంపూర్ణత ఈ కీర్తనలో కలుగుతున్నది కంస సంహారం చేసినటువంటి పరమాత్మ విజయగోపాలుడు అసలు ఆ సంహారం కోసం బయలుదేరడమే విజయం కేవలం కంస సంహారమే కాదు ఇక్కడి నుంచే చేయబోయే సమస్తమైన లీలలు విజయ లీలలే ధర్మము యొక్క విజయము అధర్మము యొక్క అపజయము అది స్వామి చూపిస్తున్న అసలైన ప్రతాపము విజయము అలాంటి విజయ గోపాలమూర్తిని ఈ కీర్తనలో భక్తిని ప్రసాదించమని ఆశిస్తూ దేవతలు ఋషులు గానం చేశారు మధురాయ మహతే కంసే మాధవేన మహాత్మన వవృషుహు పారిజాతాది పుష్పాణి ఆకాశతస్సురాహ ఇలా కీర్తించిన దేవతలందరూ కూడా ఆ మధురా నగరంలో కంస సంహారైనటువంటి మహాత్ముడైన మాధవునిపై కల్పవృక్ష కుసుమాల వాన కురిపించారు అందుకే ఇక్కడ పారిజాతాది పుష్పాణి వివిధములైన కల్పవృక్ష కుసుమాలతో వర్షాన్ని కురిపించారు దేవతలు అప్పుడు అటు తర్వాత ఈ విజయం సాధించినటువంటి గోపాలుడు బలరామ సహితుడయి తల్లిదండ్రులైన దేవకీ వసదేవులు ఉన్న చెరసాల్లోకి వెళ్ళి చెరసాల నుంచి వారిని విడిపించి వారికి నమస్కరించి ఉన్నారు ఈ భావాన్ని చెప్తూ అనంత కళ్యాణ గుణాభిరామౌ దురస్థ సంసార విరామౌ నిరంతరం సంస్మరతో స్వపిత్రోహో అథాంతికం సమ్య అనంత కళ్యాణ గుణగణములు కలిగినటువంటి బలరామకృష్ణులు ఎవరూ దాటలేని సంసారమనే సముద్రం నుంచి అవలీలగా దాటించి ముక్తినిచ్చే బలరామకృష్ణులు నిరంతరం తమ గురించే సంస్మరిస్తున్న అనగా తలంచుకుంటున్నటువంటి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు ఎప్పుడైతే బలరామకృష్ణుని చూశారో దేవకీ వసుదేవులు ఆనందంతో ఆశ్చర్యంతో సంభ్రమంతో ఒక్కసారి ఆ పరమాత్మని గాఢాలింకనం చేసుకున్నారు వాళ్ళలోంచి ఆ పుత్రవాత్సల్యం పొంగులు వారింది పైగా ఏనాడో పసివాడుగా ఉన్నప్పుడు విష్ణువుగా సాక్షాత్కరించి తనని తాను ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని వ్రజభూమికి దారి చూపించాడు ఆ తర్వాత ఇదే చోట ఇన్నాళ్ళు ఎక్కడున్నాడా ఎలా ఉన్నాడని తప్పించిపోతున్నటువంటి వసుదేవునకు దేవకి దేవికి ఇన్నాళ్ల తర్వాత పరమాత్మ పెద్దవాడి పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్నటువంటి ఆ కౌమార వయస్సులో గోచరించగానే ఆనందంతో పరిశ్వజ్య అంకమారోప్య ఆరోప్య మూర్ధుని దేవకి సాదారం తౌ వసుదేవౌత ఆశిషం చక్రతుర్ముదా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ తల నిమురుతూ ముద్దు పెట్టుకున్నట్ట వసుదేవుడు ఈ విధంగా దేవకీ వసుదేవులు పుత్రవాత్సల్యంతో ఆనందించారు ఇక్కడ రమ్యమైన ఘట్టం భాగవతంలో చెప్పబడుతున్నది దాన్ని ఇక్కడ నారాయణ తీర్థులు విస్తారంగా చెప్పకపోయినా సూచనగా అందించారు కానీ భారత జాతి విస్తారంగా కృష్ణుని యొక్క ఆదర్శాన్ని తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణ పరమాత్మ బలరామ సైతుడై తల్లిదండ్రులతో చెప్పిన మాటలు నేటికి నేటి తరానికి పనికొచ్చేటువంటి గొప్ప సందేశాలు కృష్ణుడు ధర్మమూర్తి రామమూర్తి ఎటువంటి ధర్మమూర్తో కృష్ణుడు అటువంటి వాడే ధర్మంలో ఏమాత్రము ఇసుమంతు కూడా బెసగలేదు కృష్ణుడు అందుకే ధర్మంలో ఇరువురు కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగానే ధర్మస్య ప్రభు రచ్యుత అని భీష్ముడు పరమాత్మ గురించి చెప్పారు ధర్మముల్లో ప్రధానమైనది మాతృదైవోభవ పితృదైవో భవ ఆ ధర్మాన్ని పరమాత్మ ఎంత చక్కగా ఆచరించాడో ఇక్కడ మాటలు బట్టి తెలుస్తూ ఉన్నది ఇక్కడ పరమాత్మ అంటాడు మా వల్ల పైగా మేము దురదృష్టవంతులము ఆ కారణం చేతనే తల్లిదండ్రులను ఆనందింపజేయలేకపోయాం ఎందుకంటే తల్లిదండ్రులకి సంతానేచ్చ ఉన్నప్పుడు ప్రధానంగా ఏమనిపిస్తుందంటే పసితనంలో పిల్లల్ని లాలిస్తూ ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉండాలని అనిపిస్తుంది మీకు అటువంటి భాగ్యం లభించలేదు మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి మీరు మమ్మల్ని దూరం చేసుకుని ఆనందాలను కూడా దూరం చేసుకున్నారు మా కారణంగా మీకు ఇటువంటి దుఃఖావస్థ ఘటిల్లింది అంతేకాదు మిమ్మల్ని శుశ్రూష చేయకుండా పద్నాలుగేళ్ళు వృధాగా గడిపేమో అంటున్నారు ఈ మాట చాలా గమనించదగ్గ ముఖ్య విషయం ఇక్కడ తల్లిదండ్రుల్ని శుశ్రూష చేయకుండా పద్నాలుగేళ్ళు గడిచిపోయేట ఏం పద్నాలుగేళ్ళు పోతే పోయే కానీ తర్వాత వయస్సు ఉంది కదా అంటే జీవితంలో ఉన్న ఆయుష్యంతా కూడాను తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఉండాలి బ్రతుకున్నంతకాలం వాళ్ళకి సేవ చేయాలి తదనంతరం వాళ్ళ సద్గతుల కోసం తాపత్రయపడాలి అది పితృభక్తి అంటే అలాంటి పితృభక్తి కలిగిన వారిని దేవతలందరూ అనుగ్రహిస్తారు వాళ్ళ జీవితం బాగుంటుంది పితృభక్తి అంటే తల్లిదండ్రుల ఇరువురిపై ఉండే భక్తిని పితృభక్తి అంటారు సంస్కృతంలో పితృశబ్దము మాతాపితలు ఇద్దరిని తెలియజేస్తుంది అది తెలుసుకోవాలి కేవలం తండ్రిపై భక్తి లేదా తల్లిపై భక్తి అని కాదు ఇరువురిపై భక్తి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆడిన మాటలు ఉంటాయి భాగవతంలో అద్భుతం సంభవో దేహో జనిత పోషితో యత నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మత్యశతాయుష ఇది మూల భాగవతంలోని వాక్యం ఇది ఈ శరీరంతోనే మనం అన్నీ సాధిస్తాం ఇహంగాని పరంగాని ఇహలోకంలో సుఖాలు కీర్తి ధనము పదవి అన్నీ శరీరంతో సాధిస్తాం ఇలాంటి శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల లభించిందో ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి నూరేళ్ల ఆయుష్ కూడా సరిపోదు అనే మాట చెప్పారు ఇక్కడ అనగా ఈ దేహం ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది భారతీయ ధర్మం అంతేగాని ఎవరు కనమన్నారు అనేటువంటి దుర్మార్గపు మాటలు రాక్షసులు కూడా ఆడరు ఇది తెలుసుకోవాల్సింది అందుకే మాతాపితులు భక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నారు నిఖిల పురుషార్థ నగడుచున్న మేనికి ఎవ్వారు లాడ్జులు మిరకారే ఆ రుణము దీర్ప నూరేండ్లకైన జనదు అని పోతనగారు ఇదే భావాన్ని చూపిస్తున్నారు అంతేకాదు ఇక్కడ కృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఇది కూడా మనం గీత అనుకోవచ్చు భగవానుడి నోట పలికిన ప్రతి మంచి మాట భగవద్గీత అలాంటి భగవద్గీత భారత జాతికి అంతేకాదు సమస్త మానవ జాతికి భారతీయ వేద సంస్కృతి ఇచ్చిన గొప్ప సందేశం వేదవైద్యుడైన కృష్ణుడు నోట పలుకుతున్నది మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నంచ కల్పో కల్పోబిభ్రచ్సన్మృత దీని యొక్క భావం ఏంటంటే వృద్ధులైన తల్లిదండ్రులను పతివ్రత అయినటువంటి భార్యను ఇంకా ఆధారము రానటువంటి సంతానాన్ని గురువుని వేదవేత్తని అనగా మేధావిని జ్ఞానిని శరణు వేడినటువంటి వారిని ఎవరు విడిచిపెడతారో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము ఇది ఉన్న గొప్ప భావం జననీ జనకుల వృద్ధుల తనయుల గురు విప్రసాధు దారాదులను ఏ జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రిన్నని ఇక్కడ పోతనగారు కూడా చక్కటి తెలుగులో చూపించారు పైగా ఇక్కడ మాట అంటాడు కృష్ణ పరమాత్మ మా కోసమని మీరు ఈ చెరసాల్లో ఉన్నారు లేకపోతే ఎందువల్ల ఉండవలసి వచ్చింది పుత్రుల్ని రక్షించుకోవడం కోసం కదా నన్ను కాపాడడం కోసం అక్కడున్న పుట్టినటువంటి యోగమాయ రప్పించి నన్నటు పంపించి దానివల్ల కంసునికి ఆగ్రహం కలిగి మిమ్మల్ని చెరసాల్లో బంధించాడు మా వల్ల మీరు చెరసాల్లో ఉన్నారు పైగా మిమ్మల్ని ఆనందింపజేయలేదు సరికదా హింసింపజేసాము మా కారణంగా మీరు హింస పొందారు గనక ఇంతకాలము మమ్మల్ని క్షమించండి మేము క్రూరాత్ములము అంటున్నాడు కృష్ణమరమత్మ నిజానికి ఆయన ప్రమేయం ఉంది దీంట్లో అయినప్పటికీ కూడా పుత్రధర్మం అలా ఉండాలి అంత వినయంగా చెప్తున్నాడు తత్క్షంతు మరఘతస్తాత మాతన్నవు పరతంత్రయోహో ఏమీ చేయలేకపోయాం పరతంత్రులమే ఉండిపోయాం ఇంతకాలం అందువల్ల మా కారణంగా మీరు ఇబ్బంది పడ్డారు కారాశాలల మా నిమిత్తము మిము కంసుండు గారింపగా వారింపంగ సమర్థతలు కలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్య సంచారులను సారాతిక్షములార మమ్ము కొరతలు సైరించి రక్షింపరి ఎప్పుడైనా ఉత్తములు నేరాన్ని తమవైపే ముందు మోపుకుంటారు అంటే మా వల్ల ఏం తప్పు జరిగిందా అని ముందు చూసుకుంటారు అంతేగాని ఇతరులైతే ముందు అవతల వాళ్ళు తప్పేమిటో చూస్తూ ఉంటారు మహాత్ములు ముందు తమలో తప్పు ఉందేమో అని అనుకుంటారు అందుకే క్షమించమని అడుగుతున్నాడు ఇలాంటి ప్రవర్తన రామచంద్రమూర్తిలో కూడా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మను కూడా గోచరిస్తున్నది అందుకే కృష్ణ పరమాత్మ యొక్క ధర్మము సంపూర్ణము నూటికు నూరు పాళ్ళు కనబడుతుంది పరమాత్మ యొక్క ధర్మము పైగా మానవ ధర్మాన్ని అద్భుతంగా పాటిస్తూనే మాధవ కారుణ్యాన్ని చూపిస్తాడు అదే కృష్ణ పరమాత్మ యొక్క లేలో ఉన్నటువంటి గొప్ప వైభవం అది అందుకు ఒకవైపు ధర్మ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఆ కృష్ణతత్వ పరమార్థ పరతత్వ మాధుర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు అది కృష్ణలీల ఉన్నటువంటి గొప్పతనం ఆ అవతారానికి మాత్రమే చెల్లింది ఈ విధంగా తల్లిదండ్రులను ఆనందింపజేసి అటుపై యదువంశానికి రాజ్యార్హత లేదు గనక తాను విజయం సాధించినప్పటికీ కంసుడి తండ్రి అయినటువంటి ఉగ్రసేనునే పట్టాభిషిక్తం చేశాడు అది కృష్ణుని యొక్క గొప్ప గుణాల్లో ఒకటి ఈజ్ ద కింగ్ మేకర్ అంటారు అందుకే ఆయనే తాను స్వయంగా సమర్థుడై కూడా ఉగ్రసేను వినయంగా రాజ్యాభిషక్తుని చేశాడు జగతీపతిరపి భగవాన్ యదుపతి బంధుస్సు బంధురఖిలాత్మ హరిరథ మధురా నగరీ నరపతి మానందయన్ స్వామి ఇక్కడ ఏ విధంగా భాషిస్తున్నాడో చూపిస్తున్నారు జగతీపతిరపి సర్వజగత్తుకి పతి అయినప్పటికీ యదుపతిగా అవతరించి సర్వజనులకి బంధువైనప్పటికీ మాతాపితృలపై బంధువుగా ప్రవర్తిస్తూ హరి మధురా నగరంలో ఇప్పుడు పతిగా ఉగ్రసేను ఉంచి అక్కడ ఆ నగరంలో సతత్ర అస్తే అక్కడే ఆయన ఉంటూ ఉన్నాడు వేయించేసి ఉన్నాడు ఇలా మధురా నగరంలో స్థిరపడ్డాడు మధురా నగరాన్ని స్థిరపరిచాడు అద్భుతమైన రాజ్య వ్యవస్థనిచ్చాడు ఒక దుష్టపాలన దూరం చేశాడు ఇది తెలుసుకోవాల్సింది అయితే భాగవతం చెప్తున్నది ఏంటంటే కంసుడిని సంహరించాడని కాదు ఈయన వెళుతూనే జుట్టుపట్టి లాగేట తన మీద హత్య చేయాలని వస్తున్నటువంటి కంసుడు యొక్క జుట్టుపట్టి లాగ్గానే అప్పటికీ గుండా కంసుడు మరణించాడు అని చెప్తున్నది భాగవతం ఆ విధంగా కంస సంహారం చేసి మధురా నగరాన్ని సువ్యవస్థ చేసినటువంటి భూపాలకుడు గోపాలకుడు అయినటువంటి కృష్ణపరమాత్మ నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు